డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కాలేయం కొవ్వెక్కితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కాలేయం మన కోసం ఎంత కష్టపడుతుందో. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు స్థిరంగా ఉండటానికి సాయం చేస్తుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యతో బాధపడుతుండటమే దీనికి నిదర్శనం. నిజానికి కాలేయం మహామొండిది. దెబ్బతిన్నా తిరిగి కోలుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి మనం ఆమాత్రం అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలా? కాలేయ కణాల్లో ఎంతో కొంత కొవ్వు ఉండడం మామూలే. కొంతవరకు ఉంటే ఇబ్బందేమీ ఉండదు, కానీ మితిమీరితే తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. కొన్ని రకాల జబ్బులు, జన్యువులు, ఆహారం, జీర్ణకోశ వ్యవస్థ ఇవన్నీ కాలేయానికి కొవ్వు పట్టడంలో పాలు పంచుకునేవే. దీన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. మన దేశంలో 9% నుంచి 32% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. ఊబకాయం, మధుమేహంతో బాధపడేవారికి దీని ముప్పు ఎక్కువ. అధిక బరువు గలవారిలో 75% మందిలో, తీవ్ర ఊబకాయల్లో 90% మందిలో ఇది కనిపిస్తుంటుంది. మద్యం తాగటంతోనూ కాలేయానికి కొవ్వు పట్టవచ్చు. దీన్ని మద్యంతో ముడిపడిన సమస్యగా భావిస్తారు. మద్యం కాలేయంలో విచ్ఛిన్నమవుతుంది. అతిగా తాగితే ఇది విషతుల్యంగా మారుతుంది. కాబట్టే మద్యం, ఊబకాయం ఫ్యాటీ లివర్కు దారితీస్తాయని చాలా కాలంగా భావిస్తూ వస్తున్నారు. రసాయన కాలుష్యము ఇందుకు దోహదం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు రకాలు. కొవ్వు పట్టినా అందరికీ కాలేయం దెబ్బతినాలనేమీ లేదు, కానీ కాలేయంలో వాపు ప్రక్రియ తలెత్తొచ్చు. దీంతో కాలేయ కణాలు దెబ్బతినచ్చు. ఇలాంటి దశను నాష్, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెప్టైటిస్ అంటారు. ఇది ఎక్కడితో ఆగకుండా ముదిరితే కాలేయంలో చెరిగిపోని మచ్చపడొచ్చు. కణజాలం గట్టిపడొచ్చు, తాళ్ల మాదిరిగా అవ్వచ్చు. దీన్నే సిరోసిస్ అంటారు. ఇది మరింత తీవ్రమై కాలేయం విఫలం కావచ్చు, క్యాన్సర్కు దారితీయొచ్చు. కాలేయ జబ్బు కొందరిలో ఎందుకు తీవ్రమవుతుంది, కొందరికి మామూలుగానే ఎందుకు ఉండిపోతుంది అనే దానిపై పరిశోధకులు ఇప్పటికీ అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. అదృష్టం ఏంటంటే కాలేయం దెబ్బతిన్నా తిరిగి కోలుకోవడానికి అవకాశం ఉండడం. ఎందుకంటే కాలేయానికి తనకు తానే మరమ్మతు చేసుకునే శక్తి ఉంది మరి. అందువల్ల తొలిదశలోనే సమస్యను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. తిరిగి సరిచేసుకోవచ్చు. తొలిదశలో దెబ్బతిన్న కాలేయాన్ని సరిచేసుకోవటానికి జీవనశైలి మార్పులు ఉపయోగపడతాయి. బరువు తగ్గటం ముఖ్యం. శరీర బరువులో సుమారు 7% తగ్గించుకున్నా నాష్ నుంచి బయటపడవచ్చు. అదే కనీసం 10% బరువు తగ్గించుకుంటే కాలేయం గట్టిపడటాన్ని, మచ్చను వెనక్కి మళ్లించుకోవచ్చు. మంచి పోషకాహారం తీసుకోవాలి. కొవ్వులు, నూనె పదార్థాలు తగ్గించాలి. అసంతృప్త కొవ్వులతో కూడిన చేపలు, అవిసె గింజలు, అక్రోట్ల వంటివి తినడం మంచిది. పండ్లు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్లు, పానీయాలు తాగకూడదు. మద్యం జోలికి వెళ్ళకపోవటం ఉత్తమం. ఒకవేళ అలవాటుంటే మితం పాటించాలి. పొగ తాగితే మద్యంతో సంబంధం లేని కాలేయ కొవ్వు సమస్య ముప్పు పెరుగుతుంది. కాబట్టి సిగరెట్లు, బీడీలు వంటివి తాగకూడదు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నాష్తో బాధపడేవారిలో విటమిన్ ఇ, కొన్ని రకాల మధుమేహ మందులతో బరువు తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈరోజు మనం కాలేయం కొవ్వెక్కితే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Please download SAMARAM multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.